వైఎస్ వివేకా హత్య కేసులో ట్విస్టు అవినాష్ రెడ్డిని అరెస్టు చేసిన సిబిఐ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక విషయం బయటకు వెల్లడైంది ఆ కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డిని గత శనివారం కేంద్ర దర్యాప్తు బృందం అధికారులు అరెస్టు చేశారు కాగా అదే రోజు విడుదల చేశారట అరెస్టు విషయాన్ని సీబీఐ అధికారులు గోప్యంగా ఉంచినట్లుగా తెలుస్తుంది మే ముప్పై ఒకటిన రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ముందస్తు బెయిల్తో పాటుగా ఐదు లక్షల రూపాయలు పూచికత్తు విధించింది ఆ ఆదేశాల మేరకే అవినాష్ రెడ్డిని విడుదల అయితే భాస్కర్ రెడ్డి బెయిల్ కౌంటర్ పిటిషన్ లో అవినాష్ రెడ్డిని సీబీఐ చూపించడం గమనార్హం అవినాష్ రెడ్డి అరెస్టు సీబీఐ గోప్యంగా ఉంచడం ఈ మొత్తం బిగ్ బెయిల్ కౌంటర్ దాఖలు చేసిన సీబీఐ పలు కీలక అంశాలను ప్రస్తావించింది కుట్ర సాక్ష్యాల చెరిపివేతలో అవినాష్ భాస్కర్ రెడ్డి ప్రమేయం ఉందని సీబీఐ పేర్కొంది వివేక హత్యకు కుట్ర అలాగే సాక్ష్యాల చెరిపివేత వెనుక కుట్రపై దర్యాప్తు కొనసాగుతుందని సీబీఐ పేర్కొంది కేసు పెట్టదు పోస్టుమార్టం వద్దని సిఐ శంకరయ్యకు అవినాష్ అలాగే శివశంకర్ చెప్పారని సిబిఐ అధికారులు తెలిపారు భాస్కర్ రెడ్డికి బెయిలిస్తే దర్యాప్తును కీలక సాక్షులను ప్రభావితం చేస్తారని పేర్కొంది అయితే వైఎస్ భాస్కర్ రెడ్డిపై గతంలో మూడు కేసులున్నాయని రెండు కేసులు విడిపోగా మరొకటి తప్పుడు కేసుగా తేలిందని సిబిఐ తెలిపింది